మేడం మరి మందిరి రోజా గారు తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి అక్కడ కొండ మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. రాజకీయ ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈరోజు భువనేశ్వర్ గారిని కూడా నీ భర్త నువ్వేమైనా ఎత్తుకుని చూసావా, బరువు తగ్గారని ఎలా చెప్తున్నావు అని చెప్పేసి కూడా ఆవిడ మీద విమర్శలు చేయడం, అవి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. మరి ఎటువంటి సమాధానం చెప్తారు ఆవిడ? అంటే బరువు ఎత్తుకుని చూసారా అని చెప్పి రోజా గారు అంటున్నారు కదా, ఆమె ఆల్రెడీ అందరిని ఎత్తుకుంటుంది కదా, అందుకని అలాంటి డైలాగులు వస్తూ ఉంటాయి. మరి ఆమె ఎంతమంది మంత్రులు ఎత్తుకుందో, జగన్ గారు కూడా ఆమె ఎత్తుకుంది కాబట్టి మీరు ఎత్తుకున్నారా అని చెప్పి డైలాగులు వస్తున్నాయి. మరి రోజా గారికి, రోజా గారు నోరు అదుపులో ఉంటే బాగుంటుంది. రోజా గారు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడతా, ఆమె వయసు ఎంత, భువనేశ్వర్ గారి వయసు ఎంత? భువనేశ్వర్ గారు వయసు తగ్గట్టేనా మాట్లాడాలి. రోజాకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. అంటే ఈరోజు ఆవిడ దాదాపు చెప్తున్నారు, ఏడుస్తున్నారు సినిమా వాళ్ళని ఇంత కించపరిచేలా చేస్తారు టీడీపీ వాళ్ళని చెప్పి, అదొక నన్ను అసభ్యకరంగా అవమానించారని చెప్పి కూడా ఆవిడ ఎన్నో ఆరోపణలు చేస్తారు. మరి నువ్వెలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ముందు, అసలు ముందు మాట్లాడిందే నువ్వు కదా రోజా. నువ్వు ముందు మాట్లాడినాకే టీడీపీ వాళ్ళని, ముందు టీడీపీ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు కదా. నువ్వు ఎంత అయితే అసభ్యంగా నువ్వెంత మాట్లాడుతున్నావు, బ్రాహ్మణిని అన్నావు, భువనేశ్వర్ గారిని అంటున్నావు, అందరినీ నువ్వు అంటున్నాకే కదా వాళ్ళు అన్నారు. ఏ నీ దగ్గరికి వచ్చేసరికి తెలిసిందని చెప్పి అంతేగాని ముందు వాళ్ళు ఫస్ట్ మాట్లాడి నువ్వు కొడాలినని ఎలా మాట్లాడారు? అందరూ మాట్లాడినాక నీ దగ్గరికి వచ్చేసరికి బాధ కలిగింది. ఏ నిన్ను మొన్న అనేసరికి ఓ ఏడ్చేస్తున్నావు, దేనికి ఏడుస్తున్నావు? ఏ నువ్వు నీలాంటి ఆడవాళ్ళు కాదు అందరూ, నువ్వు ఒక్కదానే ఆడదానివా? టీవీలో సినిమాలో చేస్తే ఏడిపిస్తున్నారు అన్నట్టు, ఈ సినిమాలో చేసేస్తే అంత మాత్రం ఎవరు ఇంతమంది ఉన్నారు ఎవరిని అనట్లేదు. నిన్నే ఎందుకు అంటున్నారు? నువ్వు చేసే ప్రవర్తన బట్టి నిన్ను అంటున్నారు. అంటే కొడాలి నాని గారు కూడా ఈరోజు బయటకు వచ్చి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ అసమర్థుడు కాబట్టి భువనేశ్వర్ బయటకు వచ్చింది ఈ రోజు అని చెప్పి ఏం చెప్తారు ఆయన? మరి జగన్గా అసమర్థుడైతేనే విజయమ్మ గారు బయటకు వచ్చారా? వాళ్ళ చెల్లి బయటకు వచ్చిందా? అంటే జగన్ కూడా అసమర్థుడే కదా లెక్కైతే. విజయమ్మ గారు ఎందుకు తిరిగింది ఆ రోజు, వాళ్ళ చెల్లి ఎందుకు తిరిగింది ఇంటింటికి గడప గడపకి? విజయమ్మ గారు వాళ్ళ చెల్లి ఆఖరికి భార్య కూడా తిరిగింది. అయితే మరి జగన్ గారు కూడా అసమర్థుడా? జగన్ గారు కూడా పప్పే కదా. మరి జగన్ గారు ఏం చేసేస్తున్నారు? ఆయన పప్పు కాబట్టి వాళ్ళ తల్లి ఆ చెల్లి పెళ్ళని తిప్పుకున్నాడు. ఇక్కడ మళ్ళీ ఎందుకు రాకూడదని అంటున్నాడు ఆయన జగన్ గారు? మరి మీరేమంటారు ఆయన ఆయన అవసరం ఉందంటారా మళ్ళీ? అసలు జగన్ గారు అబ్బో ఎంత బాగా చేశారు తెలుసా, ఆయనే రావాలంటున్నారు జనం. మరి అందుకని ఇసుక రేట్లు పెంచేశాడు కదా, అందుకు రావాలనుకుంటున్నాం జగన్. మరి మద్యమాల నిషేధం ఉంది తీసేస్తాన్నాడు, అందుకు జగన్ రావాలి. రోడ్లు చూస్తే ఇంద్రభవనంలాగా అమెరికాలా కనపడుతుంది రోడ్లు. ఏపీ ప్రభుత్వం మొత్తం అమెరికాలాగా ఉంది. కరెంటు బిల్లులు బాగా తగ్గించేశాడు జగన్. మరి కూరగాయల రేట్లు తగ్గించేశాడు, అందుకు జగన్ రావాలని కోరుకుంటున్నారు జనాలందరూ పాపం. అంటే ఇక్కడ బస్సు యాత్రలు కూడా పెడుతున్నారు నేటి నుంచి కూడా, మరి ఎలా ఉండబోతుంది? ఆ బస్సు యాత్రలో వచ్చే వాళ్ళందరూ ఆయన కోసం రావట్లా, ఆయన ఇచ్చే డబ్బు కోసం వస్తున్నారు. డబ్బు మనిషికి 200 వందలు 300 వందలు ఇచ్చి తెచ్చుకుంటున్నాడు. నిజాయితీగా వాలంటీర్లు ఇంటికి పంపించి మీరు బస్సులో రాకపోతే మీకు ఈ పథకాలు లేపేస్తాం ఆ పథకాలు లేపేస్తాం ఇంటికి వచ్చి జనాలను తీసుకొస్తున్నారే కానీ నిజాయితీగా మేము జగన్ కోసం వచ్చాము, మేము జగన్ కోసం పోరాడుతున్నాము అని ఏ ఒక్కళ్ళైనా చూపించమనంటే చూపించి మాట్లాడమనండి, దమ్ముంటే అది. అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, తప్పు చేశాడు, ఈరోజు నిజం గెలిచింది కాబట్టి జైల్లో ఉన్నాడు, ఇంకా నిజం గెలవాలి అని ఏం తిరుగుతారు అని చెప్పి భువనేశ్వర్ గారి మీద విమర్శలు ఏం చెప్తారు? మరి 10 ఏళ్ళ నుంచి బయట బెయిల్ మీద తిరుగుతుంది ఎవరు, మేమేనా బెయిల్ మీద? అయితే నువ్వేం తప్పు చేయకుండా బెయిల్ కోర్టుకి శుక్రవారం కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడు? మరి బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఆయన తప్పు చేయలేదా? 10 ఏళ్ళ నుంచి బయట ఏంటంటే ఒక ఏంటంటే దొంగలాగా తిరుగుతున్నాడు, ఎందుకు కోర్టుకి దేనికి వెళ్తున్నాడు? మా బాబు గారు తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీ బెయిల్ మీద రావాలనుకోట్లా. నిర్దోషిగా నేను ఏ తప్పు చేయలేదు, నిజాయితీగా బయటికి రావాలనుకుంటున్నారు ఆయన. నీకులాగా బెయిల్ మీద తెచ్చుకుని 10 ఏళ్ళ నుంచి దొంగలో అచ్చలో చేసుకుని బయట తిరగట్లా బాబు గారు. నేను తప్పు చేయలే, అవసరం జైల్లో కూర్చుంటానని ఆయన నిర్దోషి కూర్చున్నాడు. ఏ నువ్వెందుకు బయలు ఇప్పుడు దాకా ఇంకా నువ్వెందుకు విడుదల అవట్లా, బెయిల్ ఎందుకు నడుస్తుంది నీకు? నువ్వు తప్పులో ప్రూఫ్లు చూపించచ్చుగా, నువ్వు తప్పు చేసావు కాబట్టి బెయిల్ మీద ఇంకా 10 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది నీ జీవితం. మరేం పవన్ కళ్యాణ్ గారిని పెత్తందారులు అంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నేను పేదవాడి పక్షం మీ బిడ్డగా పోరాడుతున్నాను అంటున్నాడు, ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు న్యాయం ఎటు ఉంటే అటే ఉంటారండి. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, న్యాయం వైపే గెలుస్తారు ఆయన. అందుకని చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇది ఆయన 40 ఆయన వయసుకు తగ్గట్టు ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి పాలిచ్చిన ఆయనది ఎలా ఉంది, ఈ జగన్ ప్రభుత్వం ఎలా ఉంది ఆయన గమనించారండి. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఆయన చేసిన మంచి పనుల వల్లే వచ్చారు వాళ్ళ. అందుకని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి.
మాదే ముందు ఉంటది పోటా పోటీగా నడుస్తుంది జగన్ గారు అయితే రారు జనాల దృష్టిలో లేరు ఆయన చేసిన మంచి మంచి పదగాలు ఉన్నాయి కదా మంచి మంచి పనులు అసలే రేట్లు లగిస్తారు కదా మరి ఆయన వచ్చేస్తారు గావు చంద్రబాబు జగన్ గారే వచ్చేస్తారు మరి ఇసుక రేట్లు తక్కువే కూరగాయల రేట్లు తక్కువే కరెంట్ బిల్లు తక్కువే 200 యూనిట్లు వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేస్తారు కరెంట్ మీకు తెలియదేమో అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు కదా అందుకే ఆయన వచ్చేస్తారు జగన్ గారు అంటే ముఖ్యంగా చివరిగా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు అల్లర్లు సృష్టించాడు ఈరోజు సాక్షి లాంటి పేపర్ లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోయేదో అది ఒక న్యూట్రల్ పేపర్ అని చెప్పి సజ్జల గారు మాట్లాడుతున్నారు ఏమంటారు అల్లర్లు సృష్టించారా మరి ఇన్నాళ్ళలో లేని రేప్ కేసులు ఏంటి ఇన్నాళ్ళలో లేని గంజాయి ముఠా ఏంటి ఎక్కడ చూసినా గంజాయేగా ఎక్కడ చూసినా రేప్ కేసులేగా ఒక చిన్న పిల్ల అని కూడా ఒక తల్లి బిడ్డ అని కూడా చూడకుండా వాడు ఎలా వికృతంగా తయారయ్యారంటే జనాలు ఇన్నాళ్ళు లేరుగా ఆ కైనీలు గంజాయి గుట్కా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాల ఈ జగన్ ప్రభుత్వంలో ఇన్నాళ్ళు లేని ఇవన్నీ ఇవాళ ఎలా వచ్చినాయి ఈ ఐదేళ్లలో జరిగే హత్యలేంటి మానభంగాలేంటి చిన్నపిల్లలను కూడా చూడట్లేదు ఏ ఇన్నాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎందుకు లేదు ఈ జగన్ ప్రభుత్వంలో ఎందుకు వస్తున్నాయి మరి నీది మంచి పాలన కదా అందుకనే వస్తున్నాయి మరి ఫస్ట్ నుంచి మాకు పేపర్ లేదు కదండి జగన్ గారు వచ్చినాక సాక్షి పేపర్ వచ్చింది మాకు ఫస్ట్ నుంచి మాకు పేపర్లు తెలుసా మాకు పేపర్లు ఎవరు తెలియదు కదా మరి ఈయన వచ్చినాకే పాపం జనాలందరికీ పేపర్ గురించి తెలిసింది ఇప్పటిదాకా మాకు పేపర్ గురించి తెలియదు ఏమీ తెలియదు మాకు మేము ఊరుకులం కదా మరి ఈయన వచ్చినాక అందరికీ వెలుగు తెచ్చి కళ్ళల్లో పేపర్ పెట్టి అందరికీ చూపించి చేస్తున్నాడు మరి ఆయన ఉంటేనే మాకు అందరికి తెలుసులే తెలియట్లా పేపరు ఆయన ఎందుకు రాకూడదు అని చెప్పి అడుగుతున్నాడు అసలు ఎందుకు రావాలి ఎందుకు ఆయన ఇచ్చేయాలి ఇప్పుడు ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేక మూల ప్రతి ఒక్క మూల కూడా ప్రతి ఒక్క దీంట్లో కూడా చూస్తే రైతులకు ఇబ్బందులు కానీ జనాలకు ఇబ్బందులు కానీ ప్రతి ఒక్క దీంట్లో కానీ చాలా కరువుగా ఉంది ఈ కరువుల్ని పొడచడానికి ఏ ప్రణాళికలు తీసుకుంటున్నారు ఎటువంటి అడుగులు వేస్తున్నారు వీళ్ళు దానికి ముందు చర్యలు ఏం తీసుకుంటున్నారు ఆ ఒదు తుఫానప్పుడు అయితే చంద్రబాబు గారు ఎట్లా చేశారు ఏంటి అనేది ఇది అయ్యింది తర్వాత తిత్లీ తుఫానప్పుడు అయితే నువ్వు విదేశాల్లో పారిపోయావు తప్ప కనీసం చూస్తానికి కూడా వెళ్ళలేదు కరువు కటాక్షాన్ని ఎట్లా ఉంది ఏంటని అంటే నీకు కరువు పట్ల రాష్ట్ర ఓట్లు తప్ప రాష్ట్ర ప్రజా కరువు నీకు పట్ల వాళ్ళ బాధలు నీకు పట్టలేదు కాబట్టి అలాంటి ఎలా ఎన్నుకుంటారు మళ్ళీ ఎలా ఎన్నుకోవడానికి ఇది అవుతారు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రతిదీ కూడా మరీ కరువు కటాక్షంగా మారింది పనులు లేక ఇది లేక నువ్వేమో ఇసుక ఆపేసి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల దాకా ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా అవస్థలుగా పెట్టావు ఇసుక ఇప్పుడు అనేక రకంగా ఏది దాంట్లో గోల్మాలు జరిగినాయి లోటుపాట్లు జరిగినాయి అయ్యి అని ఆపేసేసి దాని నుంచి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడేమో కొన్ని వేలకు వేలు పెంచి నువ్వు అమ్ముతున్నావు దాని నుంచి నువ్వు తీసింది ఏంటి అప్పుడు జరిగిన గోల్మాలు నువ్వు ఏం కనిపెట్టావు ఏమి చేస్తావు అసలు ఇసుక ఎందుకు ఆపావు ఈ రాష్ట్ర ప్రజల తినేటువంటి నోటు వాడి కూడి తీసే రైట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఎవరు ఇచ్చారు నువ్వు ఎందుకు ఇసుక ఆపి మా నోటు కాడు కూరి నువ్వు తీసావు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజున నిలదీస్తున్నారు నిన్ను అదేమని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నామో వీళ్ళు మా ఓటర్ కాదు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదని సింపుల్గా ఏదో మాట తప్పేసి వెళ్ళిపోవడం మీకు అలవాటు పోయినా అది మీరు పెట్టుకున్న స్ట్రాటజీ అది ఎవరైనా గట్టిగా మాట్లాడి నిలదీస్తే ఇది మా ఓడు కాదు మా ఇది కాదు అని చెప్పేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా మీరు మొత్తం కలిసి ఒక డ్రామా క్రియేట్ చేసుకుని అక్కడ మీరు ఇచ్చేసుకున్నారు ఆ విషయం కూడా స్పష్టంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు చేస్తున్నారు ఈసారి వస్తే సమర్థవంతమైనటువంటి నాయకుల్ని మనం గెలిపించుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్ష కట్టుకొని ఉన్నారు అలాగే ముందుకెళ్తారు అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే దశగా మిమ్మల్ని గదిదించి బాబు గారిని మళ్ళీ గద్దెక్కిస్తారు ఇందులో ఎటువంటి ఇది లేదు.